राजेश लेकर टुडे अवर टॉपिक इज टाइम एंड वर्क, कालम एंड पनी. ओके सी मन मुझे नेर्चे मन ने मन ए प्राबना ईजी साल्व चेया की ऐसा उदी. ओके जाग्रत विनम्मा ఒక వ్యక్తి ఒక పనిని ఎన్ని రోజులలో చేసినా ఒక రోజులో చేసే పని ఒకటి బై ఎన్నో వంతు. దీనికి ఈ సింపుల్ ఎగ్జాంపుల్ నేను చెప్తానండి. మనం చిన్నపిల్లల దగ్గర ఒక ఐదు చాక్లెట్లు ఇచ్చేసి ఐదు చాక్లెట్ నుండి ఒక చాక్లెట్ మనం తీసుకున్నాం అనుకోండి, అక్కడ ఎంత చెప్పొచ్చు? మొత్తం ఎన్ని ఎన్ని ఈక్వల్ టు ఐదు అని చెప్పామనుకోండి. ఈ ఐదు చాక్లెట్స్ ఉన్నాయి కదండి, ఈ ఐదు చాక్లెట్స్ నుండి మనం ఒక చాక్లెట్ తీసుకుంటే ఎన్నో వంతు తీసుకున్నట్టు అందులో నుండి ఒకటి బై ఐదో వంతు అని చెప్పొచ్చండి. అంతేనండి, మనం చేసే పనిలో ఎన్ని రోజులు చేస్తున్నాం, మొత్తం రోజుల్లో పనిలో ఎన్ని రోజుల పని అనేది నేను మీకు క్లియర్గా ప్రాబ్లం చెప్పేటప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుందండి. ఇంకా ఇంకొకటి, ఒక వ్యక్తి ప్రతిరోజు ఒకటి బై ఎన్ ఓ వంతు పని చేసిన ఆ పనిని పూర్తి కావడానికి ఎన్ రోజులు పట్టును. ఈ రెండు మనం పూర్తిగా నేర్చుకున్నట్టయితే, ఈ రెండింటిని కలిపి గుర్తుపెట్టుకున్నట్టయితే మీకు ఎలాంటి ప్రాబ్లం అయినా కూడా మీరు ఈజీగా ఎగ్జామ్లో ఎక్కువ టైం తీసుకోకుండా చేయడానికి ఛాన్సెస్ ఉందండి. షార్ట్ కట్స్ చెప్తారని మీరు జాగ్రత్తగా గమనించండి అమ్మా. ఓకే చూడండి అమ్మా, ఇక్కడ మనకి రెండు ప్రశ్నలు తీసుకుందాం. ఒక వ్యక్తి నాలుగు బై ఏడవ వంతు పనిని 28 రోజుల్లో చేస్తాడు, అయినా పని మొత్తాన్ని మీరు ఇక్కడ గమనించాలి, పని మొత్తాన్ని. ఓకే రైట్, ఎన్నో వంతు ఒక వ్యక్తి నాలుగు బై ఏడవ వంతు పనిని 28 రోజుల్లో చేస్తాడు, అయినా పని మొత్తాన్ని ఎన్ని రోజులు చేస్తారు? ఇక్కడ చూడండి సింపుల్ లాజిక్, ఎంత 28. ఓకే రైట్, ఇప్పుడు మనకి దీని క్వశ్చన్ మార్క్ తీసుకుంటే ఎంత అండి ఇది ఇంటూ, మీకు గుణకారాలు వస్తే సరిపోతుందండి, మల్టిప్లికేషన్ టేబుల్స్ వస్తే 4 ఏళ్ళు 28. సేమ్ ఇక్కడ కూడా ఎంత మళ్ళీ 7 ఏళ్ళ 49, అంటే టోటల్ మొత్తం ఎన్ని రోజులు? 49 రోజుల్లో చేసేస్తారు. అర్థమవుతుందా అండి? 49 రోజుల్లో కంప్లీట్ చేసేస్తారు, సింపుల్ లాజిక్. ఓకే 7 ఏళ్ళ 49. నెక్స్ట్ ఇంకొకటి, ఒక వ్యక్తి 5/9 వంతు పనిని 35 రోజుల్లో చేస్తాడు. ఓకే ఇక్కడేమో ఒక వ్యక్తి 4/7 వంతు పనిని 28 రోజులు చేస్తాడు, అక్కడ మొత్తం పనిని అడిగాడు ఇక్కడ మనకి. ఇక్కడ వచ్చేసి మిగిలిన పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడు? ఓకే మిగిలిన పనిని ఎప్పుడైనా సరే మిగిలిన పనిని అనగానే మీరు సింపుల్ అండి, ఓ 5/9 ఉంది కదా మనకి, ఈ 9లకెళ్ళి 5ని తీసేయండి. ఓకే 9లకెళ్ళి 5ని తీసేస్తే మనకు 4 వస్తుంది. ఓకే రైట్, దీనికి మనకి ఏంటిది 5/9 వంతు పనిని 35 రోజుల్లో చేస్తున్నాడు కాబట్టి సింపుల్ లాజిక్, మనకి 9 రావాలంటే ఏం చేస్తాం, 4కి 5 అనేది అడిషన్ చేస్తాం. ఓకే రైట్, ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే 4/5 × 35 చేస్తే 5 ఎంతండి 5 7. ఓకే 5 7 4 ఏళ్ళ 28 రోజు, అంటే మిగిలిన పని ఎన్ని రోజులు చేస్తాడు, ఇంకా 28 రోజుల్లో చేస్తాడని అర్థం. ఓకేనా అండి, సింపుల్ లాజిక్ ఏం లేదు, మనకి ఇచ్చిన దాని నుంచి మిగిలిన పని అన్నప్పుడు మాత్రం మనం తీసేయాలి ఈ పైన ఉన్న న్యూమరేటర్ని. ఓకే మనకి మొత్తం పని అన్నప్పుడు ఇట్లా చేస్తే సరిపోతుంది. ఓకే దీంట్లో మీకు ఏమైనా డౌట్ ఉందంటే కామెంట్ పెట్టండి అమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.